ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ ఇప్పుడు తిరిగే ఆడది తిరక్క మగాడు చెడవుతారని ఒక సామెత ఉందమ్మా అసలు దాని గురించి వివరిస్తారా మీరు ఇవన్నీ పాతకాలపు సామెతలు తీసుకొచ్చి అడుగుతున్నారు ఇప్పుడు ఎందుకంటే ఒకప్పటి సామాజిక వ్యవస్థ ఎలా ఉండేదో ప్రస్తుతం సామాజిక వ్యవస్థ దానికి చాలా భిన్నంగా ఉంది ఒకప్పుడు కుటుంబ వ్యవస్థలో ఆడవాళ్ళు ఇంటి పట్టున ఉండి తెచ్చినటువంటి సొమ్ముని ఇంట్లో అందరికీ సమానంగా అందేటట్టుగా అందించేవాళ్ళు తెచ్చి అలా పెట్టేయడం మాత్రమే మగవాడు చేసేటటువంటి వాడు అంటే ఒకళ్ళు తీసుకొస్తే ఒకళ్ళు సర్ది పెట్టేవాడు అందువల్ల తీసుకొచ్చేవాడు ఇంట్లో కూర్చున్నాడు అనుకో సంపాదించి తెచ్చేవాడు లాభం లేదు లేదు వండి పెట్టాల్సిన కూడా ఇంట్లో వండకుండా వీధుల్లో తిరిగిందనుకో తిండేలా వస్తుంది రాదు అందుకని ఈ దృష్టితో ఒకప్పుడు ఈ సామెత చెప్పారు ఇంటి పట్టున ఉండి స్థిరంగా ఉండి ఇల్లు చూసుకోవాల్సినటువంటిది స్త్రీ ఇంట్లో వాళ్ళకి కావాల్సింది తీసుకుని రావల్ కావలసినటువంటి వస్తువులు తీసుకొచ్చేటటువంటి బాధ్యత మగవాడిది ఆ బాధ్యత ఆయన చేస్తే ఈ బాధ్యత ఈవిడి నిర్వర్తించేది ఇప్పుడు ఈ బాధ్యతలు ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తున్నారా అన్నది ఒకసారి ఆలోచిస్తే ఇది ఎంతవరకు సరిపోతుందని మనం లెక్క పెట్టుకోవాలి అంతేకాకుండా స్త్రీ పురుషులిద్దరికీ కూడా శరీర అవయవాలు ఆలోచన ఒకే రకంగా ఉంటాయమ్మా దానికి కారణం ఏమిటి శరీరంలో ఉండేటటువంటి హార్మోన్లు అని చెప్పబడి వినాళ గ్రంథులు ఈస్ట్రోజన్ ప్రోస్టోజరా అనేదో వాటి పేర్లు ఉన్నాయి అవి ఆ హార్మోన్ల వల్ల హార్మోన్లు పనిచేస్తూ ఉంటే తత్సంబంధమైనటువంటి శరీర నిర్మాణం వస్తుంది సంబంధమైనటువంటి ఆలోచన విధానం వస్తుంది మగవాళ్ళని పెట్టమన్నట్టయితే అందరికీ సమానంగా కట్ చేసి పెడతారు ఏదైనా అదే తల్లిని పెట్టమంటే ఏం చేస్తుంది కాస్త ఆకలి ఎక్కువగా ఉన్నటువంటి బిడ్డ కొంచెం ఎక్కువ పెడుతుంది కొంచెం నాజుగ్గా తిని ఎక్కువ తినలేని పిల్లలకి కొంచెం మెత్తగా ఉండేది అలా పెడుతుంది ఏదైనా బాగా తిని అరిగించుకోగలిగిన వాళ్ళకి గట్టి పదార్థాలు ఎక్కువ పదార్థాలు పెడుతుంది మరి ఇక్కడ సమానత్వం ఉందా లేదా అంటే పెట్టిన పదార్థంలో లేదు పెట్టే తీరులో సమానత్వం ఉంది ఎవరికి ఎంత కావాలో ఎవరికి ఎంత అవసరమో అవసరాన్ని సమానంగా తీర్చటం ఉంది ఇది ఆడవాళ్ళు చేసినట్టుగా మగవాళ్ళు చేయలేరు కారణం ఏమిటంటే హార్మోన్లు అంతే అంతకన్నా వేరే కారణం ఏం కాదు హార్మోన్లు హార్మోన్లు ఆడవాళ్ళ హార్మోన్లు అలా పనిచేస్తాయి మగవాళ్ళ హార్మోన్లు ఇలా పనిచేస్తాయి కనుక ఈ పని సర్ది పెట్టడం సర్దడం అందరికీ కావాల్సి ఎవరికి ఎట్లా కావాలో అట్లా పెట్టగలగడం అన్నది ఆడవాళ్ళు చేసినట్టుగా మగవాళ్ళు చేయలేరు గనక ఇంటి పట్టు నుండి మీది చెయ్యండి నీకు ఇది రాదు ఈ పని చేయడం కానీ నీకు చేతగాడు ఇంకా చెప్పాలంటే గర్భధారణ చేయడం రాదు మగవాళ్ళకి ప్రసవం రాదు పాలివ్వడం రాదు వచ్చా ప్రకృతే రాకుండా చేసింది అలాంటప్పుడు ఎవరి కర్తవ్యాలు వాళ్ళు నిర్వర్తించడం కోసం చెప్పినటువంటి మాట అందుకని పోషణ పాలన అన్నది తల్లి చేస్తుంది తీసుకురావడం అనేటటువంటిది తండ్రి అంటే మగవాడు చేసేది ఇలా చక్కగా డివిజన్ ఆఫ్ లేబర్ ఉండేది ఒకప్పుడు కుటుంబాల్లో ఇప్పుడు ఇద్దరు సంపాదన అవుతున్నారు ఇద్దరు ఇంటి పనులు చేయవలసి వస్తోంది ఇద్దరు వడ్డన చేసి ఎవరికి ఎంత కావాలో చూసి చూసి పెట్టాల్సిన అవసరం కనపడుతుంది సహజంగా లేకపోయినా నేర్చుకుంటున్నారు ఇది ఎంతగా వర్తిస్తుంది అన్నది వేరే అర్థంలో సరిపోతుంది కానీ మామూలు అర్థంలో కాదు అంతేగాని ఇంకా చక్కగా చెప్పాలంటే ఒక మనస్తత్వ శాస్త్రవేత్త స్త్రీ పురుషుల గురించి మాట్లాడుతూ కుటుంబం అనేటటువంటి వృక్షానికి వేళ్ళు ఆడవాళ్ళు కొమ్మలు మగవాళ్ళు అన్నారు ఎందుకదమ్మా కొమ్మలు పైకి పెడతాయి పత్రహరితం తీసుకుంటాయి సూర్యరశ్మిని తీసుకుంటాయి ఆహారం ఆకుల్లో తయారు చేస్తాయి ఆకులు పూలు పళ్ళు కానీ ఆకులు పూలు పళ్ళు తయారవడానికి కావలసిన నీరు బలము ఎక్కడి నుంచి వస్తుంది నుంచి వస్తుంది ఆకులు కొమ్మలకి ఎంత ప్రా ప్రాధాన్యం ఉందో వేళ్ళకంత ప్రాధాన్యం ఉంది పైగా కొమ్మలు కొట్టేస్తే మళ్ళీ వస్తాయి ఎప్పుడు వేళ్ళు ఉంటే వేళ్ళు కొట్టేయండి కొమ్మలు ఉన్నా వాడిపోతాయి ఇంకా పనికిరాదు కదా ఇంకా పనికిరాదు కదా కనుక కుటుంబం అనే వృక్షానికి సమాజం అనేటటువంటి వృక్షానికి ఆడవాళ్ళు వేళ్ళల్లాంటి వాళ్ళు మగవాళ్ళు కొమ్మల్లాంటి వాళ్ళు అని చెప్పారు కనుక అవి పైకి విస్తరించకపోతే నాశం ఇవి స్థిరంగా ఉండకపోతే నాశనం వేళ్ళు నేను కూడా పైకి వచ్చేస్తాను సూర్యదశ్మిని చూస్తానని వచ్చాయనుకోండి చెట్టు పడిపోతుంది లేదు నేను కదలకుండా ఇట్లాగే ఉంటాను కొద్దిగా కూడా ఎండలోకి వెళ్ళను అని అనుకుంది అనుకోండి చెట్టు పత్రహరితం లేదు ఏం లేదు మనం నీడలో కిటికీలో కుండీలో ఒక మొక్క పెట్టాము ఆ మొక్క ఇటుపక్క ఎదుగుతుంది కిటికీ వైపు ఎక్కడి నుంచి సూర్యరశ్మి పడుతుందో అటు నుంచి ఎదుగుతుంది అట్లా ఎదగకపోతే చెట్టు ఎదగదు కనుక అటు తిరగాలి సూర్యరశ్మి వైపుకి నేను అలా తిరుగుతాను అంటే చెట్టు కాస్త ఊడి కింద పడుతుంది వేళ్ళు అనకూడదు కనుక ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించడం కోసం చెప్పినటువంటి మాట కానీ దీన్ని మాత్రం ఇందాక మాట చెప్పాను వేరే అర్థంలో అని చెడు తిరుగుళ్ళు అనే అర్థంలో చెప్పారు లోకంలో వ్యాప్తిలో అట్లా ఉంది అసలు వచ్చినటువంటి మూలం మాత్రం ఇదమ్మా చాలా చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలు నమస్తే